हाय फ्रेंड्स, वेलकम टू बिजनेस आइडियाज इन तेलुगु चैनल। फ्रेंड्स, नेनु चेसे प्रति बिजनेस वीडियो इनफर्मेशन मिस काकुंडा मीरु चूडालंटे मोदट ना चैनल नी सब्सक्राइब चेसुकोनी पक्कने उन्न बेल सिंबल नी प्रेस चेयंडी। नेनु एप्पुडु लेटेस्ट वीडियो नी अप्लोड चेसिना मोदट नोटिफिकेशन मीकु वस्तुंदी। सो दानि वल्ल फस्ट मीरे वाच अनेदि चेयवच्चु। फ्रेंड्स, इवाला चेप्पबोये बिजनेस कॉन्सेप्ट अनेदी यूट्यूब चरित्रलोने मोट्टमोदटिसारिगा मन चैनल द्वारा डीलरशिप अनेदी प्रोवाइड चेयडं जरुगुतुंदी। आ बिजनेस एंटी, बिजनेस नी मनं एट्ला स्टार्ट चेयाली, टोटल इन्फर्मेशन अनेदी ఈ వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను। అలాగే ఈ బిజినెస్ కి సంబంధించినటువంటి డౌట్స్ అన్ని కూడా మనకి శ్రావణి గారు రైజ్ చేస్తారు। సో ఆ డౌట్స్ అన్ని కూడా నేను క్లియర్ చేస్తాను। సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే మల్టీ పర్పస్ రోబోటిక్ కెమెరా। సో ఈ రోబోటిక్ కెమెరాతో మీరు మంచి బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు। జనరల్ గా చాలా మంది అనుకుంటూ ఉంటారు ఇది సిసి కెమెరా అనేసి, కానీ ఇది అడ్వాన్స్డ్ టెక్నాలజీ తో రిలీజ్ అయినటువంటి రోబోటిక్ కెమెరా। సో దీని యొక్క బెనిఫిట్స్ ఏంటి, ఎలా యూస్ చేయాలి అనేది కంప్లీట్ గా చెప్తాను। సో ఈ కెమెరా ఉంటే సుమారుగా మీకు 20,000 రూపాయస్ అనేది సేవ్ అవుతుంది। ఎలాగ అనేది వీడియో వాచ్ చేస్తేనే మీకు తెలుస్తుంది। సో కంప్లీట్ గా మీకు కెమెరా ఎలా ఉంటుంది అనేది ఫస్ట్ నేను ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను। సో చూడండి, దీని పేరు వచ్చేసి రోబోటిక్ కెమెరా, మల్టీ పర్పస్ రోబోటిక్ కెమెరా। ఒక స్మాల్ సైజ్ రోబో ఎలా అయితే ఉంటుందో అలా అనేది ఉంటుంది। దీంట్లో ఉన్నటువంటి బెనిఫిట్స్ ఇక ఏ కెమెరాలో ఉండవు, మీకు లైవ్ లో డెమో అనేది చూపిస్తాను। ఎవరైనా కానీ టెఫ్ట్ చేయడానికి దొంగ వస్తే చాలు, జస్ట్ ఈ కెమెరా ముందర ఇలా మూవ్ అయితే సెన్సార్ ఆన్ అయిపోతుంది। సో ఏ కంపెనీ అయినా కానీ మీకు కంప్లీట్గా సిసి కెమెరా సొల్యూషన్ని ప్రొవైడ్ చేస్తుంది, కానీ సెక్యూరిటీ విత్ సిసి కెమెరాతో ప్రొవైడ్ చేయదు। సో దీనికి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో చెప్తాను, ఒక్కసారి చూడండి ఇది ఎలా ఉందో। సో మల్టీపర్పస్ మినీ రోబోటిక్ కెమెరా, చాలా చిన్నదిగా ఉంటుంది కానీ పని మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది। సో ఒక్కసారి చూడండి మేడం ఇది ఎలా ఉంది। ఇక దీనికి సంబంధించి మీరు ఏదైనా డౌట్స్ అడగాలి, రైజ్ చేయాలి అనుకుంటే మీరు అడిగితే నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను। ఎస్ సార్, డెఫినెట్లుగా సార్, ఇది మనం ఎలా ఫిక్స్ చేసుకోవాలి, దీని యూజెస్ ఎట్లా ఉంటాయి అనేది ఒకసారి నాకు ఎక్స్ప్లెయిన్ చేయగలరా? సో మొట్టమొదటగా మల్టీపర్పస్ మినీ రోబోటిక్ కెమెరాతో పాటు మీకు ఏమేమి యాక్సెసరీస్ వస్తాయనేది నేను ఒక్కసారి చూపిస్తాను। సో ఈ కెమెరాతో పాటు మీకు కంప్లీట్గా ఒక కేబుల్ అనేది రావడం జరుగుతుంది, పవర్ కేబుల్। సో ప్యాకింగ్ కూడా చాలా చాలా అట్రాక్షన్గా ఉంటుంది, ఒక్కసారి చూడండి। సో దీనితో పాటు మీకు ఒక కేబుల్ రావడం జరుగుతుంది। నెక్స్ట్ వచ్చేసి ఈ కెమెరాని మీరు కంప్లీట్గా వాల్కైనా అటాచ్ చేయవచ్చు, లేదా స్లాబ్కైనా అటాచ్ చేయవచ్చు, లేదు టేబుల్ మీద కూడా మీరు ఇన్స్టాల్ అనేది చేయవచ్చు। సో ఇలా ఉంటుందండి, దీన్ని వచ్చేసి మనము కెమెరాకి ఫిట్ చేయాలి। సో ఇక్కడ నుంచి ఈ స్క్రూ ఉంటుంది కదా, ఈ స్క్రూని ఇలా అటాచ్ చేసిన తర్వాత మనం క్యామ్ కింద ఉన్నటువంటి హోల్కి జస్ట్ ఇలా ఫిక్స్ చేయాలి। ఇలా ఫిక్స్ చేసిన తర్వాత మనం వాల్కి అటాచ్మెంట్ చేసుకోవచ్చు ఇలాగ। దీంతోపాటు మీకు స్క్రూస్ రావడం జరుగుతాయి, ఈ స్క్రూస్తో పాటు మీకు వాల్లో ఇన్సర్ట్ చేయడానికి అంతకుముందు మనం కొయ్య ముక్కల్ని వాడేవాళ్ళం, టేకు ముక్కల్ని। సో అలా కాకుండా ఇటువంటి దాన్ని హోల్ వేసిన తర్వాత దాంట్లో ఇన్సర్ట్ చేసి ఈ స్క్రూతో మనం ఇట్లాగా వాల్కి ఫిక్స్ చేసేయవచ్చు। సో ఇలా అది మీ అనుకూలాన్ని బేస్ చేసుకొని ఎలాగైనా ఫిక్స్ చేయవచ్చు। ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే దీని అటాచ్మెంట్ని ఓపెన్ చేసి మనం కావాలి అంటే మన టేబుల్ మీద కూడా ఇలా ఇన్సర్ట్ చేయవచ్చు। సో క్యాష్ కౌంటర్ దగ్గర అట్లా యూస్ చేయవచ్చు। ఓకే సార్, చూడ్డానికి ఇదేమో రోబోటిక్ కెమెరా చిన్నదిగా ఉంది, మామూలు మనం ఇళ్ళల్లో షాపుల్లో యూస్ చేసే కెమెరాకిను దీనికి డిఫరెన్స్ ఏంటంటారు? ఓకేనండి, ఈ కెమెరా వచ్చేసి మనకి బయట కనపడేటటువంటి కెమెరా లాగే ఉంటుంది, కానీ ఇది వర్క్ చేసే విధానం తెలుసుకుంటే అసలు క్యూ లైన్ కడతారు ఈ ప్రోడక్ట్ని పర్చేజ్ చేయడానికి, నాకే ఆశ్చర్యం వేసింది। సో ఇది ఒక్క కెమెరాతోనే మీరు కంప్లీట్గా 360 డిగ్రీస్లో ఏం జరుగుతుంది అనేది కంప్లీట్గా మీ మొబైల్ ద్వారానే ఆపరేటింగ్ చేయవచ్చు। సో కంప్లీట్గా నేను మీకు చూపిస్తాను మొబైల్లో ఎలా ఆపరేట్ చేయాలని, మనం మొబైల్లో ఏ విధంగా అయితే ఆపరేట్ చేస్తుంటామో ఈ కెమెరా అనేది మూవ్ అవుతూ ఉంటుంది।
సో అలా మూవ్ అయినప్పుడు టాప్ నుంచి బాటమ్ దాకా సైడ్ లెఫ్ట్ అండ్ మొత్తం 360 డిగ్రీలో మీకు కంప్లీట్గా వ్యూ అనేది కనబడుతుంది. సో సింగిల్ కెమెరాతో జనరల్గా అయితే సీసీ కెమెరాలు ఏమైనా సెట్ చేసినప్పుడు ఒక యాంగిల్లో మాత్రమే సెట్ చేస్తాం, అంటే ఒక ఏరియా మాత్రమే కవర్ అవుతుంది. కానీ ఈ కెమెరా అనేది కంప్లీట్గా 360 డిగ్రీలో కంప్లీట్గా మనకి మొత్తం కవర్ అవుతుంది. సో అంత బెనిఫిట్స్ ఉన్నాయి. ఎస్ సార్, ఓకే, బట్ ఇంకా ఫీచర్స్ ఏమున్నాయి నేను తెలుసుకోవచ్చా? చెప్తానండి. సో ఇదే కెమెరాలో మీరు ఇంకా ఏమేమి ఆపరేటింగ్ చేయవచ్చు అంటే, జనరల్గా ఏ కెమెరా అయినా కానీ బయట దొరికేటివన్నీ కూడా ఓన్లీ మీకు వ్యూ అనేది చూపిస్తుంది, కానీ ఎస్పెషల్లీ ఈ కెమెరాలో మీకు సెక్యూరిటీ కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. అంటే సెక్యూరిటీ అలారం కూడా మోగుతుంది. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి పర్సన్ కెమెరా ముందర ఏదన్నా ఆడియో కనుక మాట్లాడుతూ ఉంటే మన మొబైల్లో కంప్లీట్గా ఆడియో అనేది రికార్డ్ అవుతూ ఉంటుంది. అలాగే మనం ఏదైనా మెసేజ్ ఇవ్వాలి అనుకుంటే ఆడియో మన మొబైల్లో ఉన్నటువంటి మైక్ని ప్రెస్ చేస్తే ఇక్కడ నుంచి ఆడియో లౌడ్గా వినపడుతుంది. అంతేకాకుండా ఈ కెమెరా ముందర ఎవరైనా కానీ టెఫ్ చేయడానికి కావచ్చు, లేదా ఎవరైనా కానీ కెమెరా ముందర మూవ్ అయితే చాలు, అంటే ఆ ఆప్షన్ని మనం యాక్టివేషన్ చేయాలి. ఆ ఆప్షన్ని యాక్టివేషన్ చేస్తే కెమెరా ముందర ఎవరైనా కానీ మూవ్ అయితే చాలు, సైరన్ మోగుతుంది. సో మళ్ళీ మనం ఆ సైరన్ ఆపాలి అని అనుకుంటే మనం మొబైల్లోనే ఆఫ్ చేయాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇక్కడ అలారం రావడమే కాకుండా మనము సాఫ్ట్వేర్లో ఇంక్లూడ్ చేసినటువంటి 10 మెంబర్స్కి కూడా అలారం అనేది వెళ్తుంది. సో ఏ ఒక్కరైనా కానీ ఆఫ్ అనేది చేయవచ్చు. కంప్లీట్గా మొబైల్కి అలారం వెళ్తుంది, ఒక మెసేజ్ అలర్ట్ వస్తుంది, అలాగే కెమెరాలో కూడా ఇక్కడ కూడా మీకు అలారం రావడం అనేది జరుగుతుంది. సో ఇన్ని బెనిఫిట్స్ అనేది ఈ సింగిల్ మల్టీపర్పస్ మినీ రోబోటిక్ కెమెరాలో ఇన్ని ఆప్షన్స్ అనేది ఉన్నాయి. మీకు కంప్లీట్గా ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే, వైఫై ఉంటే కనుక 0% మెయింటెనెన్స్, వైఫై ద్వారా కెమెరా అనేది యాక్టివేషన్ అయిపోతుంది. మన మొబైల్లో ఉన్నటువంటి నెట్తోనే మనం ఆప్షన్తోనే దీన్ని మొత్తం కూడా ఆపరేటింగ్ అనేది చేయవచ్చు. దీంట్లో మీకు మెమరీ కార్డ్ ఆప్షన్ ఉంటుంది. జనరల్గా మనం సీసీ కెమెరాలు ఇంట్లో సెట్ చేసుకోవాలి అనుకుంటే సుమారుగా 4 ఆర్ 8 ఆర్ 16 దాకా మనం సెట్ చేసుకుంటాం. దీనికి మీకు ముఖ్యంగా డివిఆర్ అనేది అవసరమవుతుంది. ఈ డివిఆర్లో హార్డ్ డిస్క్ అనేది ఇన్సర్ట్ చేయాల్సి వస్తుంది. సో హార్డ్ డిస్క్ ఒక ఎక్స్పెన్సెస్, అలాగే డివిఆర్కి ఒక ఎక్స్పెన్సెస్ అనేది అవుతుంది. అంతేకాకుండా దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలంటే కూడా చాలా పెద్ద విషయం, ఎందుకంటే వైర్స్ అన్నీ కూడా ఎక్కడెక్కడ సీసీ కెమెరాస్ ఉన్నాయో వాటిలన్నిటికి కూడా అటాచ్మెంట్ చేయాల్సి వస్తుంది. ఇది వైర్లెస్ అనమాట, కంప్లీట్గా మీకు వైఫైతో వర్క్ అవుతుంది. ఎక్కడ ఎటువంటి వైర్ అటాచ్ చేయడం అవసరం లేదు. కాకపోతే దీనికి పవర్ అనేది కేబుల్ ఇచ్చింటారు. ఈ కేబుల్ ద్వారా మీరు పవర్ అనేది అటాచ్ చేయాలి. ఓకే సార్, ఇది వైర్లెస్ అంటున్నారు కదా, మరి దీనికి పవర్ ఎలా సార్? డెఫినెట్గా అండి, ఇది వైర్లెస్ కెమెరా, కాకపోతే దీనికి పవర్ కనెక్షన్ అనేది ఇంపార్టెంట్. సో దానికోసం మీకు ఒక అడాప్టర్ అనేది ప్రొవైడ్ చేస్తాము, డిసి అడాప్టర్. బ్యాక్ సైడ్ మీకు పవర్ సాకెట్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ మనము ఇలా ఇన్సర్ట్ చేసిన తర్వాత పవర్కి కనెక్ట్ అనేది చేయాలి. అలా చేసిన తర్వాత మీకు సీసీ కెమెరా అనేది ఆన్ అవుతుంది. ఇన్ కేస్ పవర్ కట్ అయిందనుకోండి, అప్ టు మీకు 12 అవర్స్ వరకు బ్యాకప్ అనేది ఉంటుంది. సో 12 అవర్స్ ఆఫ్టర్ ఏంటంటే మనకు ఖచ్చితంగా పవర్ అనేది నీడ్. ఎప్పుడు 12 అవర్స్ అనేది పవర్ లేకుండా ఉండదు, కాబట్టి కంటిన్యూగా రన్ అవుతుంటుంది. దీనికి బ్యాక్ సైడ్ మీకు వచ్చేసి మెమరీ కార్డ్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మనం 64 జీబీ ఎంతైనా కూడా దీనికి అటాచ్మెంట్ అనేది చేయవచ్చు. సో ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, దీంట్లో రికార్డ్ అయినటువంటి వీడియోస్ అన్నీ కూడా మనం మళ్ళీ అగైన్ ప్లే చేసుకోవచ్చు మన మొబైల్లో. సో ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది, మోషన్ సెన్సార్ యాక్టివేషన్ అయింది, ఎవరు వచ్చారు ఏంటి అన్నీ కూడా మీకు దీంట్లో యాక్టివేషన్ అవుతాయి. సో అవన్నీ మీకు లైవ్లో డెమో చూపిస్తాను. సో ఒక్కసారి కెమెరా ఎలా ఆపరేట్ అవుతుందో నేను ఒకసారి చూపిస్తాను. సో మొట్టమొదటిగా బ్యాక్ సైడ్ మనం పవర్ని కనెక్ట్ చేయాలి. సో నేను పవర్కి కనెక్ట్ చేస్తున్నాను. సో చూడండి, కెమెరా మనం పవర్ ఆన్ చేయగానే రొటేట్ అవుతూ ఉంటుంది. కెమెరా రొటేట్ అవుతుంది కదా. సో నేను ఇప్పుడు కంప్లీట్గా నా మొబైల్లో ఒక యాప్ వేయడం జరిగింది. సో యాప్ ద్వారా మీకు కంప్లీట్గా ఎట్లా క్యామ్ వర్క్ అవుతుంది అనేది కూడా నేను మీకు డెమో అనేది చూపిస్తాను. సో మొట్టమొదటగా మనం మన మొబైల్లో యూసీ యాప్ అనేది ఇన్స్టాల్ చేయాలి. అలా ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఆప్షన్ ఉంటుంది యాడ్ డివైజ్ అని చెప్పేసి. దీనికి బిఫోర్ ఏంటంటే మనం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. మన మొబైల్ నెంబరు, మన నేము లేదా ఈమెయిల్ ఐడి అనేది
ఎంటర్ చేసిన తర్వాత రిజిస్టర్ అవ్వాలి. అలా రిజిస్టర్ అయిన తర్వాత ఒక ఓటీపీ అనేది వస్తుంది ఈ యాప్కి. ఆ ఓటీపీ వచ్చిన తర్వాత సో ఇక్కడ యాడ్ డివైస్ అనే ఆప్షన్ ఉంటుంది. దీన్ని మనం ప్రెస్ చేసిన తర్వాత మనకి ఆప్షన్ అనేది వస్తుంది. సో మనకి మొబైల్కి సంబంధించినటువంటి ఒక బాక్స్ అనేది వస్తుంది. సో ఆ బాక్స్తో పాటు మీకు క్యూఆర్ కోడ్ అనేది ఉంటుంది. సో ఇలాగా ఈ క్యూఆర్ కోడ్ దగ్గర మనం స్కానింగ్ చేయగానే మనకి యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో అలా అంతా ఆప్షన్స్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ అంతా అయిన తర్వాత యాడ్ డివైజ్ అనే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ చూడండి యాడ్ డివైజ్ మాన్యువల్ అనేది. ఈ ఆప్షన్ అనేది యాడ్ చేసిన తర్వాత మనకి ఈ కెమెరాకి దీనికి అటాచ్మెంట్ అయిపోతుంది. సో రొటేట్ అవుతుంది చూడండి. సో అలా అటాచ్ అయిన తర్వాత మనకి సిసి కెమెరాకి ఆన్ చేస్తే మనకి ఇక్కడ మొత్తం విజువల్స్ అన్నీ కూడా కనబడుతుంటాయి. సో ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే నేను మీకు చెప్పాను కదా ఆల్రెడీ మైక్ నుంచి మనకి ఆడియో రిసీవ్ అవుతుందని. సో ఇక్కడ మనం మాట్లాడితే కూడా అక్కడ ఆడియో అనేది వస్తుంది. చూడండి ఇక్కడ నేను మాట్లాడుతాను హలో. సో ఇక్కడ మీకు సిసి కెమెరాలో నుంచి సో ఇక్కడ మనకి రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్ దగ్గర నుంచి ఆడియో రావడం అనేది జరుగుతుంది. అలాగే మీరు ఇక్కడ మాట్లాడండి హలో సార్ వస్తుంది చూడండి. ఓకేనా? ఇలాగ అక్కడ నుంచి టూ వేలో మనం మాట్లాడచ్చు. సో ఇక్కడ మాత్రం మాట్లాడాలి అంటే ఇక్కడ ఒక బటన్ ఉంటుంది. సో ఆ బటన్ని ప్రెస్ చేస్తేనే మీకు అక్కడ రికార్డ్ అవుతుంది చూడండి. హలో వస్తుందా? సో ఈ విధంగా మీకు ఆడియో టూ వేలో మనకి రికార్డింగ్ అవుతుంది. సో ఇక నేను కెమెరాని ఆపరేటింగ్ చేస్తాను చూడండి అప్ అండ్ డౌన్ ఏ విధంగా రొటేట్ అవుతుంది అనేది. సో కెమెరా ఎట్లా రొటేట్ అవుతుంది అనేది ఒక్కసారి చూడండి. సో ఇక్కడ నేను ఆపరేట్ చేస్తున్నాను. చూడండి 360 డిగ్రీలో మనకి మొత్తం కెమెరా అనేది ఆపరేటింగ్ చేస్తుంది. చూస్తున్నారండి మేడం? సో కంప్లీట్గా మీకు అప్ అండ్ డౌన్ ఏ విధంగా ఆపరేటింగ్ అవుతుందనే చూడండి. కంప్లీట్గా మీరు ఇక్కడ ప్రెస్ చేసి పట్టుకుంటే చాలు ఆటోమేటిక్గా లెఫ్ట్ టోటల్ లెఫ్ట్ అండ్ రైట్ కంప్లీట్గా డివైజ్ అనేది తిరుగుతుంది. అలాగే టాప్ టు బాటమ్ ఒకసారి బాటమ్ మీకు టాప్ చూపిస్తాను చూడండి కెమెరా. సో ఈ విధంగా మీకు కంప్లీట్గా టోటల్ 360 డిగ్రీస్లో మీకు కెమెరా అనేది రొటేట్ అవుతుంది. సో ఈ విధంగా. సో ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మీకు చెప్పాను కదా ఇందాక ఎవరైనా కానీ కెమెరా ముందర వస్తే చాలు సెన్సార్ అనేది డిటెక్ట్ చేసి అలారం అవుతుందని. సో జస్ట్ మీరు ఇక్కడ సైడ్కి వచ్చేసేయండి ఇలాగా ఇటు నిలబడండి. సో కెమెరా ముందర కాకుండా అక్కడ నిలబడండి. జస్ట్ నేను అలర్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. సో ఎప్పుడైతే మీరు కెమెరా ముందు ఇప్పుడు రొటేట్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక నిమిషం. సో కెమెరాని ఇటు రొటేట్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను ఈ ఆప్షన్ని డియాక్టివేషన్ చేస్తేనే మీకు ఆఫ్ అనేది అవుతుంది. సో ఇక్కడ సెన్సార్ ముందర ఎవరు తిరిగినా కానీ మీకు రొటేట్ అవుతుంది. ఒకసారి సెన్సార్ అనేది ఫ్రంట్ సైడ్కి నేను రొటేట్ చేస్తాను చూడండి. సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా కెమెరాకి నేను పొజిషన్ అనేది పెట్టాను చూడండి. ఇప్పుడు దీన్ని అలారంని నేను యాక్టివేషన్ చేస్తున్నాను అంటే మోషన్ సెన్సార్ని ఒకసారి చూడండి. ఇప్పుడు యాక్టివేషన్ అయింది కీ అనేది. సపోజ్ ఇప్పుడు వరకు మీకు అలారం మోగలేదు. సో జస్ట్ మీరు ఇక్కడి నుంచి వాక్ చేయండి ఇలా వెళ్ళండి వచ్చేసేయండి సైడ్. సో ఈ విధంగా మీకు కంప్లీట్గా అలారం రావడం జరుగుతుంది. అలాగే మొబైల్కి కూడా మీకు మెసేజ్ రావడం జరుగుతుంది. సో ఈ విధంగా ఆల్మోస్ట్ ఆల్ 10 మొబైల్స్కి మీకు యాక్టివేషన్ అనేది అవుతుంది. సో దీని దగ్గర నుంచే మీకు అలారం అనేది రావడం జరుగుతుంది. ఇక ఈ అలారంని స్టాప్ చేయాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్ నేను ప్రెస్ చేస్తే సో ఇలా స్టాప్ అనేది అవుతుంది. చాలా హై క్వాలిటీతో ఉంటుంది మీకు కెమెరా అనేది. ఒక్కసారి చూడండి కెమెరా ఎంత క్వాలిటీతో ఉంది. ఫుల్ హెచ్డి క్వాలిటీతో మీకు రికార్డ్ అవుతుంది. దీన్ని మీరు బ్యాక్ రివైండ్ చేసుకోవచ్చు, సేవ్ అవుతుంది మెమరీ కార్డులో, ప్రీవియస్ది మనం చెక్ చేసుకోవచ్చు. కంప్లీట్గా మీ కెమెరా మొత్తం కూడా రొటేట్ అనేది చేస్తాను చూడండి. ఇప్పుడు
సో ఈ విధంగా మీకు కెమెరా అప్ అండ్ డౌన్ లెఫ్ట్ అండ్ రైట్ కంప్లీట్గా ఇక్కడ ఇలా పట్టుకోండి చూపిస్తాను ఒక హ్యాండ్ పట్టుకోండి కెమెరాకి కొంచెం ఫ్రంట్ తీసుకొని వెళ్ళండి సో చూడండి కెమెరా అప్ సైడ్కి మీకు రొటేట్ అవుతుంది ఫుల్ 360 డిగ్రీస్లో సో మళ్ళీ నేను ఆపోజిట్లోకి రొటేట్ చేస్తున్నాను చూడండి సో ఇది లెఫ్ట్ రైట్ కంప్లీట్గా అప్పర్ సైడ్ చూడొచ్చు సో ఇది వచ్చేసి కిందకి డౌన్ అవుతుంది కెమెరాని చూడండి కంప్లీట్గా డౌన్ డౌన్లో కూడా మీరు లెఫ్ట్ రైట్ అనేది రొటేషన్ చేసుకోవచ్చు సో ఈ విధంగా ఓకేనా చూడండి ఇప్పుడు మీరు కనబడతారు నేను కనబడతాను కంప్లీట్గా సో ఈ విధంగా మీరు కంప్లీట్గా ఆపరేటింగ్ అనేది చేయవచ్చు సో ఈ విధంగా రికార్డింగ్ చేస్తూ మీరు టోటల్ 360 యాంగిల్స్లో మీకు కెమెరా అనేది విజిబుల్ అవుతుంది ఈ విధంగా మీకు అలారంతో పాటు సెక్యూరిటీతో పాటు మీకు ఈ మినీ రోబోటిక్ కెమెరా అంటే మల్టీపర్పస్ మినీ రోబోటిక్ కెమెరా అనేది వర్క్ అవుతుంది సో ఈ విధంగా మీకు అట్రాక్షన్ అయినటువంటి ప్యాకింగ్లో ఈ మల్టీపర్పస్ మినీ రోబోటిక్ కెమెరా అనేది అవైలబుల్లో ఉంది సో దీన్ని మీరు పర్చేస్ చేసుకొని డీలర్షిప్ అనేది తీసుకొని మీ లోకల్లో సేల్ చేస్తూ మంచి ఇన్కమ్ అనేది పొందవచ్చు మొదటిసారిగా ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటక 4 స్టేట్స్కి కూడా ఈ మల్టీపర్పస్ మినీ రోబోటిక్ కెమెరా డీలర్షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ రోబోటిక్ కెమెరా కాస్ట్ కూడా చాలా తక్కువ కాస్ట్ బయట ఉన్నటువంటి సిసి కెమెరా కాస్ట్ ఏదైతే ఉందో సింగిల్ కెమెరా అదే కాస్ట్లో మీకు తక్కువ బడ్జెట్లోనే ఈ కెమెరా అనేది రావడం జరుగుతుంది ఇన్ని ఫీచర్స్ ఉన్నటువంటి కెమెరా హై కాస్ట్ ఉంటుందేమో మనం డీలర్షిప్ తీసుకొని సేల్ చేయాలంటే కష్టమేమో అనుకుంటూ ఉంటారు చాలా తక్కువ కాస్ట్లో మీకు ఈ మల్టీపర్పస్ మినీ రోబోటిక్ కెమెరా అనేది అవైలబుల్లో ఉంటుంది మీరు ఎవరైనా కానీ ఆర్డర్ ఇవ్వాలి అనుకుంటే ముందుగా బుకింగ్స్ అనేది చేసుకోవాల్సి వస్తుంది